आदिलाबाद जिला इच्चोड जेडपी उन्नत पाठशाला 1982-83 पदव तरगति चदिवीन पूर्व विद्यार्थुल बैच आत्मीय सम्मेलन कार्यक्रम एर्पाटु चेशारु। सुमारु 40 मंदि पूर्व विद्यार्थुलु वीरिकि विद्य नेर्पिन 10 मंदि उपाध्यायुलनु सन्मानिंचारु। अनंतरं अलनाटि ज्ञापकालनु अनुभवालनु एमरवेसुकुंटू एंतो आत्मीयंगा ई वेडुकलो पाल्गोन्नारु। నేను ఒక మామూలు పేద కుటుంబంలో జన్మించినటువంటి మాది ఇప్పుడు ఉన్నటువంటి చైనా మండలం గూడారాంపూర్ అనేటటువంటి ఒక చిన్న విలేజ్। అక్కడ పాపులేషను నేను ముట్టి కాదు బహుశా 150-200 కంటే మించి ఉండదు। ఇప్పుడు కూడా అది ఒక 500-600 అయ్యి అటువంటి కుటుంబంలో పుట్టి మా తల్లిదండ్రులు మా పూర్వీకులు ఎవరు కూడా విద్యావంతులు కాదు, చదువుకోలేదు। నాకు కూడా నిజం చెప్పాలంటే విద్య మీద అంత ఆసక్తి కానీ చదువుకోవాలనేటువంటి ఉద్దేశం కానీ ఉండకపోయే చిన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి బెల్లం పనేసి కొంతమంది టీచర్లు నయాన్ను భయాన్ను బతికి వచ్చేటట్లు చేస్తే కొంత చదువు మీద ధ్యాస పెరిగింది। నేను బళ్ళో చదువుతున్నటువంటి సమయంలో మహా తెలివైనటువంటి విద్యార్థిని మాత్రం కాదు, అట్టడు విద్యార్థిని కూడా కాదు, మధ్యస్థంగా ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు। ప్రిన్సిపాల్ గా ఉండడం మాకు చాలా గర్వకారణం ఉంది, అలాగే ప్రభాకర్ హెచ్ఎం హెడ్ మాస్టర్ గా ఉండడం ఇంకా చాలా గర్వకారణం ఉంది। మళ్ళా మోహన్ రెడ్డి మన స్కూల్లో చదివి మన స్కూల్లోనే మనకు పీఈటి పోస్ట్ రావడం అంటే మనకు ఎంత గర్వంగా ఉందంటే చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది। మరియు రాజమణి ఏఎన్ఎం పోస్ట్ గవర్నమెంట్ జాబ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది। సూపర్వైజర్ నౌ ఆర్టీసీ డిపార్ట్మెంట్ తుకారం ఆర్టీసీ డిపార్ట్మెంట్ మళ్ళీ తుకారం టీచర్ రామారావు టీచర్ నారాయణ స్వామి ఆర్టీసీ డిపార్ట్మెంట్ గంగాధర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ దేవన్న ఆర్టీసీ డిపార్ట్మెంట్ బి నారాయణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ రామచందర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ చిన్నయ్య బి చిన్నయ్య ఆర్టీసీ డిపార్ట్మెంట్ రాజారాం ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆనందరావు టీచర్ శ్రీనివాస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ బాబు భాషా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వినోద్ రెడ్డి బిఈటి హైదరాబాద్లో జాబ్ చేస్తుడు గవర్నమెంట్ స్కూల్లో। ఇంత మంచి అవకాశం మనం ఇంత విద్యార్థులు మన స్కూల్ నుండి మన బ్యాచ్ నుండి ఇంత ఉద్యోగాలు చేస్తుంటే మనం ఆనందంగా ఇంత నుంచి మనం అనుకుంటున్నాం ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం ఎవరికి ముందు రాలి ఒక ప్రోగ్రామ్ చేయాలని గట్టి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఇస్తే అరే కొంచెం పట్టాలి।